Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తారాస్థాయిలో మందుల దంద కేంద్రం చేతులు ఎత్తేసిందా? కరోనా విజృంభిస్తున్న మొదట్లో హైడ్రోక్లోరోక్విన్ మాత్రమే ఇండియా ప్రపంచ దేశాలకు ఉదారంగా పంపిణీ చేసింది. ఏయ్, మాకు ఎక్కువ పంపించు అని అమెరికా మనల్ని బెదిరించింది కూడా ఓ దశలో. నిజానికి ఆ మందు కరోనాపై పనిచేస్తుందా? ట్రయల్స్ జరిగాయా? ఎవరికీ అక్కర్లేదు. ప్రపంచం డెస్పరేట్ గా ఉంది కాబట్టి పనిచేస్తోందేమో అనే ఆశతో వాడింది. అది పనిచేయదు అని తేలిపోయింది. ఆ డ్రగ్ ముడిసరికి మీద కూడా పంచాయతీయే. ఇప్పటికి దాన్ని అడిగేవాళ్లు లేరు. మరి ఏ ప్రయోగ ఫలితాలను చూసి ప్రపంచ ఆరోగ్య సంస్థ దాన్ని ఓకే అన్నది? అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా గుప్పిట్లో చిక్కి ఆడుతున్నదని కదా ఆరోపణ. అందుకే కదా అమెరికా దానికి డబ్బు సాయాన్ని కూడా నిలిపివేసింది. ఇప్పుడు ఆ ఆరోగ్య సంస్థ మళ్లీ తెర మీదకు వస్తోంది. దానిష్టం, అది ఏం చెబితే అది ఫైనల్. అత్యంత కారుచౌకగా పనిచేసే ఐవర్మెక్టిన్ అనే మందు వాడద్దు అంటూ ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ఆర్డర్ ఇచ్చింది. సదరు ప్రపంచ ఆరోగ్య వేదిక మాత్రమే కాదు, దిగువ వరకు విధాన నిర్ణేతలు, అధికారులు, పరిశోధన సంస్థలు, వ్యాపారులు అందరూ ఒక్కటై ప్రపంచ మానవాళిని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. ఈ దిశలో మనం కొన్ని నిజాలను మాట్లాడుకుందాం. WHO ఎందుకంత వేగంగా స్పందించింది? ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా పట్టని ఆ సంస్థకు ఇండియా మీద ఎందుకు కన్ను? ఐవర్మెక్టిన్ మాత్రల్ని 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వేసుకోవాలని గోవా రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అందరికీ అందుబాటులో ఉంచింది. 12 mg చొప్పున 5 రోజులు. వెంటనే WHO తెర మీదకు వచ్చేసి చెట్ అది పనిచేయదు, కేవలం క్లినికల్ ట్రయల్స్ కు మాత్రమే పర్మిషన్ అని గట్టిగా హెచ్చరించింది. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి, అంటే ఏడాది నుంచి ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. అమెరికన్ మెడికల్ జర్నల్ థెరాపాటిక్స్ లో పలు దేశాల సైంటిస్టులు ఈ మందు కరోనా మీద పోరాడగలదు అని చెప్పారు. కానీ WHO ఏమంటుంది? చిన్న చిన్న స్టడీలు అవి, వాటిని గుర్తించబోం అంటుంది. ఇండియా కిమ్మనడం లేదు. ఎందుకంటే ఢిల్లీలోని కీలక ఔషధ వైద్య ఉన్నతాధికారులు డ్రగ్ మాఫియా గుప్పిట్లోనే కదా చిక్కుకున్నది. నిజానికి ఐవర్మెక్టిన్ 5 రోజులు వేసుకుంటే నష్టమేముంది, లాభం లేకపోయినా సరే. నిజానికి ఐవర్మెక్టిన్ మాత్రమే కాదు, డెక్సామెథాసోన్ ఆస్పిరిన్ తో కలిపి అనేక మంది డాక్టర్లు తమ పేషెంట్లకు వాడుతున్నారు. క్షేత్రస్థాయిలో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కానీ ఏం జరుగుతోంది? ఆస్పిరిన్ తక్కువ డోసు మంచిది కాదని మరో ప్రతికూల ప్రచారం ప్రభుత్వ స్థాయిలో. అది కారుచౌక ఔషధం. ఇప్పుడు ఎక్కువ కేసులు రక్తంలో క్లాట్స్ చిక్కబడడం వల్లే కాబట్టి ఆస్పిరిన్ పనిచేస్తుందనేది క్షేత్రస్థాయి డాక్టర్ల పరిశీలన. నోనో, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్న వారికి అది సేఫ్ కాదని మన ద గ్రేట్ డ్రగ్ కంట్రోల్ వాళ్ల అభ్యంతరం. నిజమే, ఒక ఐవర్మెక్టిన్ గాని ఒక యాస్పిరిన్ గాని మన చికిత్స ప్రోటోకాల్లో ఎందుకు అధికారికంగా చేరలేకపోయింది? ఎందుకంటే వాటిని ఏ భారత్ బయోటెక్కో ఏ డాక్టర్ రెడ్డిసో తీసుకుని ఏ ప్రయోగ ఫలితాలు లేకుండానే అర్జెంటుగా వాడకం పేరిట అనుమతులు తీసుకోలేదు కాబట్టి. లేకపోతే వాటికి అనుమతులు వచ్చేవి. మంచినీటి సీసా ఖరీదుకు 100 రెట్ల దాతో వ్యాక్సిన్ అమ్ముకునే భారత బయోటెక్ 2DG అనే మందు కనిపెట్టి ఒక పొట్లానికి 800 రేటు ఫిక్స్ చేయబోయే డాక్టర్ రెడ్డిస్ ఈ మందులను పట్టించుకోలేదు కాబట్టి. ఈ డ్రగ్స్ అంతే వాళ్లకు వచ్చేది ఏమీ లేదు కాబట్టి. జేడెస్ కంపెనీ వెరాఫిన్ అనే డ్రగ్ కనిపెట్టింది. అర్జెంట్ గా మన డ్రగ్ కంట్రోల్ వాళ్లు పర్మిషన్ ఇచ్చేశారు. ప్రయోగాలు ఫలితాలు వదిలేయండి, ఇదంతా ఓ మాఫియా దంద. తెలుగుపాటి కరోనాకు ఉపయోగం అట, ఆక్సిజన్ అవసరం తగ్గిస్తుందట, ధర 12,000 అట, కుమ్మేయండి ఇక. ఆ మధ్య ఫైపిరవిర్ డ్రగ్ కు ఇలాంటి పర్మిషనే ఇచ్చారు. ఏమైంది? ఏమీ జరగలేదు. ఇవే కాదు, వైరస్ కంట్రోల్ చేసే యాంటీవైరల్ డ్రగ్స్ అనేక మంది డాక్టర్లు వాడుతూనే ఉన్నారు, చివరకు ఎయిడ్స్ యాంటీవైరల్ డ్రగ్స్ కూడా. మన డ్రగ్ కంట్రోల్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థకు అక్కర్లేదు, వాడితే వాళ్లకు లాభం లేదు కాబట్టి. క్యూబాలో ఎన్నో ఏళ్లుగా యాంటీవైరల్ డ్రగ్ గా వాడుతున్న అదేదో మందు పైన ప్రచారం జరిగింది, ఇప్పుడు అది ఆగిపోయింది. కార్పొరేట్ దోపిడీ శక్తుల బ్యాంకింగ్ లేదు కాబట్టి. ఇక వ్యాక్సిన్ విషయానికి వద్దాం. మన జనాభాకు తగినంత వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం భారత్ బయోటెక్ సంస్థకు లేదు, ఒక సీరం సంస్థకు లేదు. వేరే వాళ్లను మన డ్రగ్ కంట్రోల్ వాడు రానివ్వడు, కారణం మోడీకి తెలియాలి. పోనీ భారత్ బయోటెక్ రీసెర్చ్ లో మన ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం కూడా ఉంది కదా, అవి జనం ఆస్తులే కదా. ఇప్పుడు మహా విపత్తు కదా, ఆ రాయల్టీ ఏదో చెల్లించేసేలా అందరికీ ఆ టెక్నాలజీ బదిలీ చేస్తే నెల వ్యవధిలోనే పుష్కలంగా వ్యాక్సిన్ సౌకర్యాలకు లభిస్తాయి కదా. అబ్బే, మోడీకి అది ఇష్టం లేదు. అసలు మొదలపు ఆయనకే తెలియాలి. అసలు సెకండ్ వేవ్ అనేది బూటకమ్మని ఆర్ నారాయణమూర్తి అనే నిరక్షరాస్యుడికి, జయప్రకాష్ నారాయణ అనబడే మేధావికి తేడా లేదు. వ్యాక్సిన్ పేటెంట్ ఓపెన్ సోర్స్ చేస్తే ఇండియాకు నష్టం అంటాడు, ఇద్దరూ ఇద్దరే.
కరోనాతో తమ సహచరులు రాలిపోతున్నా సరే రియల్ ఇంపీరియలిస్ట్ సేన మీద ఎగవాలనివ్వకుండా ఇదంతా సామ్రాజ్యవాదుల కుట్ర అనే మావోయిస్టులకు వీళ్లకు తేడా లేదు. అన్నింటికీ మించి ఇలాంటి పెడధోరణులకు దుష్పరిణామాలకు తన ఏకపక్ష అపరిణిత పోకడలతో భారతీయ సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన మోడీ అసలు బాధ్యుడు. మన సమాజం కర్మ. చివరకు ఒక గోవా ఆరోగ్య మంత్రికి ఉన్న ధైర్యం కూడా లేకపోయే ఆక్సిజన్ ఉండదు, వ్యాక్సిన్ ఉండదు, ఓ పాలసీ ఉండదు, డ్రగ్స్ ఉండవు, అసలు రెమిడిసివర్, ప్లాస్మా థెరపీ, టోస్టిజుమాబ్ దోపిడీల మీద ఈ ప్రభుత్వానికి ఓ సోయి ఉందా? ఆ డ్రగ్ మాఫియా గుప్పిట్లో ఇరుక్కున్న కేంద్రం మొత్తం భారతీయ సమాజాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తోందా? అర్థమైన వాళ్లకు అర్థమైనంత. చివరిగా ప్రస్తుత భారతీయ సమాజానికి కావాల్సింది డాక్టర్లే కాదు, సరైన సూచనలు, మార్గదర్శకత్వం ఇవ్వగల నిపుణులు, కౌన్సిలర్లు, రోగ నిరోధక శక్తిని సహజంగా ఎలా పొందాలో తెలిపే నిజమైన సమాజ సేవకులు. ఈ అధికారులు ఈ పాలకులు సంక్షోభాన్ని పెంచేవాళ్ల తప్ప రక్షకులు కాదు. మరి కరోనాని మించిన విపత్తు ఏమిటంటే ఇలాంటి ఆలోచన ధోరణి. ఇప్పుడు దేశంలో మెడికల్ దందా కరోనాని మించిన విపత్తుగా మారిపోయింది. దీనిని అడ్డుకునేది ఎవరు? కేంద్రం అలా చేష్టలు అడుగు చూస్తూ ఉండిపోవలసిందేనా?